వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి. మా అడ్రస్ కూరగాయల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా, కుషాయిగూడ హైదరాబాద్. కోయరాజు కె రామరాజు. మెదక్కు పట్టిన శని మంత్రి హరీష్ రావుని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా విమర్శించారు. మెదక్ ప్రాంతానికి 300 సంవత్సరాల క్రితమే మెదక్ జిల్లా ఏర్పడిందని, తెలంగాణ వచ్చాక ఇప్పుడు సిద్దిపేట జిల్లాగా చేసుకున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నేడు మెదక్ పట్టణంలోని శ్రీ బాలాజీ గార్డెన్స్ లో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి హరీష్ రావు మెదక్లో ఏం పని అని, 18 ప్రభుత్వ శాఖలతో పాటు పోచారం అడవిలో వన్యమృగాలను ఎత్తుకుపోయారని, ఇప్పుడు మనుషులను బ్లాక్మెయిల్ చేయడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి రోజుకో నాయకుని ఇంటికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారని, పోలీసు వాహనాలలో డబ్బుల సంచులు వస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు, 320 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలనలోనే మెదక్ జిల్లా ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీ సిద్దిపేట జిల్లా సాధించుకున్నారన్నారు. మెదక్లోని కార్యాలయాలను సిద్దిపేటకు తరలించిన దరిద్రుడు హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం 310 జీవో రద్దు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 27% పీఆర్సీ ఇస్తామన్నారు. నేను ఇక్కడ ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఉండేవాళ్లు కాదని, కంఠంలో ఊపిరున్నంత వరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. మీరు చేసిన పనులు చెప్పండి, నేను చేసిన పనుల్లో 1% ఎక్కువ చేసినా రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. అనంతరం మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రావు మాట్లాడుతూ, మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, ఏ పదవులు లేకపోయినా ఎంఎస్ఎస్ఓ ద్వారా నేను సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన సేవలను ప్రజలు గుర్తు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామన్నారు. మా దొరవడికి ఈ జిల్లా మంత్రివర్యులకు ఒక మెదక్తో ఏర్పడని చెప్పి అడుగుతా ఉన్నా. పొద్దులు లేస్తే మెదక్లో వాదం,
రోజు నాయకుడి ఇంటికి వెళ్ళి కొనుగోలు చేయడం. సూట్ కేసు మీరు పట్టుకొస్తా ఉన్నారా, మేము పట్టుకొస్తా ఉన్నామా? డబ్బులు ఏ విధంగా వస్తాయో తెలుస్తుంది. పోలీస్ వెహికల్తో డబ్బులను తరలిస్తా ఉన్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ చెవి వదిలినప్పుడే మీ వెనక్కు బాగుపడుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెవిలాగా వెనక్కు పడుతున్నావు, వెనక్కు ఒక ఔటర్ రింగ్ రోడ్ లేదు. ఉన్న కార్యాలయాలన్నింటినీ కూడా విడిచిపెట్టుకో. మరిలో చెప్తా ఉన్నారు వెనక్ జిల్లా ఏ విధంగా వచ్చిందని. వెనక్ జిల్లా ఏర్పడ్డది బ్రిటిష్ కాలంలో 300 సాధించుకున్నది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ సిద్దిపేట జిల్లా సాధించుకున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ఈరోజు అక్కడ ఫారెస్ట్ పార్క్ ఉంటే పోతంలో దీక్ష కూడా సిద్దిపేటకు తరలించిన ఘనత మా కూడా మంత్రికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంతకాలం ఈ వెనక్కు పిలుస్తావు, ఒక సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాదు, మీరు వెనక్కి వదిలిపెట్టే వరకు, వెనక్కు జిల్లా వదిలిపెట్టే వరకు మిమ్మల్ని తరిమి తరిమి వెంటాడతా అని చెప్పి మంత్రి వర్గకు ముఖ్యంగా గమనించాలి. ప్రణాళిక అనే అమ్మాయి నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ఎందుకో మనందరికీ కూడా తెలుసు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుసు. గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా పడ్డది 2018 నుంచి ఈ రోజు వరకు, 2018 నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా మనం ఏం చేశాను మంత్రి గారు చెప్పాలా? మంత్రి గారు ఒక సౌతి తల్లి ప్రేమ చూస్తున్నారు మెదక్ మీద. మీరు ఈ మెదక్ ఇప్పటికి పోతే దీని శని బిల్డ్ అవుతుంది, తప్పకుండా మెదక్కు న్యాయం జరుగుతుంది. గతంలో ఎవరు చేసినాక మేము ఎప్పుడు కూడా అపోజిషన్ ఉంది కూడా అన్ని పని చేసినాం. ఇలా ప్రభుత్వంలో 2014 నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మీరు ఏం చేశారో చెప్పండి. మేము అపోజిషన్ లో ఉండారు, తెలుగుదేశం పార్టీలో ఉండే మేము చేసే కార్యక్రమాల్లో 1% అన్న చేస్తే మేము రాజకీయాలు వదిలిపెట్టాలని చెప్పి చాలా సమయం కావాలి. తప్పకుండా రోజు ఈ 45 వారు చేసే అన్ని అక్రమాలను పెట్టబెడతారని చెప్పి సభాముఖంగా మనం చేస్తూ మీ అందరికీ కూడా, ఎందుకంటే 4 చేసిన నా ప్రియమైన సోదర సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సురేందర్ గౌడ్